Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ప్రవచనాలు హఠాత్తుగా మాట మారిందే. నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీకి బంపర్ లాటరీ తగిలిందనే చెప్పాలి. ఒక వ్యక్తి షాపింగ్ చేసినప్పుడు అక్కడ ఒకడు బలవంతంగా లాటరీ టికెట్ అంటగడతాడు. సదరు వ్యక్తికి ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ లాటరీ టికెట్ తీసుకుంటారు. తీరా చూస్తే ఆ టికెట్కే బంపర్ లాటరీ తగులుతుంది. ఇష్టం లేకపోయినా టికెట్ కొన్న కారణంగా తగిలిన లాటరీని తనకు వద్దని షాపు వాడికి ఇచ్చేస్తాడా? లేకపోతే లాటరీ టికెట్ కొనడం తన తెలివైన పెట్టుబడిగా ప్రచారం చేసుకుంటాడా? సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు వ్యవహారం కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. ఎందుకంటే 3 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలలో గెలవడంతో తమ్ముళ్లతో కలిసి రెచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల రెఫరెండం అంటున్నారు. జగన్ పాలనపై జనాల తిరుగుబాటు అంటున్నారు. ఉత్తరాంధ్ర జనాలు విశాఖను రాజధానిగా వ్యతిరేకిస్తున్నట్లు నానా రచ్చ చేస్తున్నారు. దొంగ ఓట్ల గురించే ఎక్కడా మాట్లాడడం లేదు. అధర్మం మీద ధర్మానిదే అంతిమ విజయమని ప్రవచనాలు చెబుతున్నారు. విషయం ఏంటంటే, పోలింగ్కు ముందు వైసీపీ దొంగ ఓట్లు చేర్పించిందని ఎంత గోల చేశారో అందరూ చూసిందే. పోలింగ్ రోజున చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల దగ్గర రచ్చరచ్చ చేశారు. కలెక్టర్లకు, కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. కోర్టులో కేసులు వేయబోతున్నట్లు చెప్పారు. దొంగ ఓట్లు చేర్పించిన అధికారులపై చర్యలు తప్పవని వార్నింగ్లు ఇచ్చారు. అంత గోల చేసిన చంద్రబాబు అండుకో ఫలితాల తరువాత అసలు దొంగ ఓట్ల గురించే మాట్లాడడం లేదు. 3 స్థానాలలో గెలవగానే ప్రజల్లో తిరుగుబాటని, జగన్ పాలనపై రెఫరెండం అని గోల చేస్తున్నారు. పోలింగ్కు ముందు MLC స్థానాల్లో ఎన్నికలు రెఫరెండం అని ఎక్కడా చెప్పలేదు. ఈ ఎన్నికలలో అసలు రాజధాని అంశమే ప్రస్తావనకు రాలేదు. కానీ ఉత్తరాంధ్రలో గెలవగానే ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను రాజధానిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తేలిపోయిందని పదే పదే రెచ్చిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, ఇప్పుడు చెప్పుకున్న బంపర్ లాటరీలాగా ఒక్క చోట కూడా గెలుస్తామనే నమ్మకం టీడీపీలో లేదు. అందుకనే దొంగ ఓట్లని నానా గోల్ చేశారు. మరి గెలిచిన తర్వాత ఎందుకు ఈ విషయం మాట్లాడడం లేదు? ఎన్నికలకు ముందు రెఫరెండం అని ఎక్కడా చెప్పని చంద్రబాబు అండుకో ఇప్పుడు రెఫరెండం అని గోల మొదలుపెట్టారు. రాజధాని అంశంపై ఎక్కడా మాట్లాడని టీడీపీ ఇప్పుడు ఉత్తరాంధ్ర జనాలు విశాఖను రాజధానిగా వ్యతిరేకిస్తున్నట్లు ఎందుకు చెబుతున్నారు? ఎందుకంటే గెలుపు మీద నమ్మకం లేని టీడీపీ ఊహించని విధంగా 3 సీట్లలో గెలిచింది కాబట్టే. ఓడిపోయిన తరువాత చేయాల్సిన గోలకు ప్రిపేర్ అయ్యారు, కానీ గెలుస్తామని ఊహించలేదు కాబట్టే.